అలాగే సార్, ప్రసాద్ బెహ్రా రీసెంట్గా కమిటీ కుర్రోళ్ళు అని చెప్పేసి మూవీలో యాక్ట్ చేశాడు. అవునండి. సింపుల్గా చెప్పాలంటే ఒక నట విశ్వరూపం అనేది కూడా చూపించాడు. అవునండి. ఎమోషనల్ సీన్స్ కానీ. అవునండి. ఇన్ని నాళ్ళ తర్వాత మనోడికి బ్రేక్ రావడం, ఆ తర్వాత మీరు మాట్లాడడం అట్లా జరిగిందా ఏంటి? ప్రసాద్ నేను పక్క పక్కనే ఉంటామండి. ఇప్పుడు ఇప్పుడు కూడా సార్? అవునా? అపార్ట్మెంట్, మా అపార్ట్మెంట్ ఆయన అపార్ట్మెంట్ పక్క పక్కనే. ఓకే. కరెక్ట్గా చెప్పాలంటే మా హాల్లోంచి గట్టిగా హాయ్ అంటే ఆయన ఆయన పలుకుతాడు, వాళ్ళ పోర్టుకోలోంచి గట్టిగా హలో అంటే నేను హాయ్ అని చెప్పొచ్చు. ఇది అతను లైక్ అంటే ఇక్కడ ఒక చిన్న నాకు బాధపడే ఇదేంటంటేనండి, కామెడీ చేసేవాడిని కామెడీయే చేస్తాడు అనే ఒక చిన్న ఒక ముద్ర ఉంది. నేను అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన ప్రసాద్ బెహ్రా గారి సిచ్యువేషన్కి చెప్తున్నాను. ఇంత కామెడీ చేయగలిగిన అతను మీరు కమిటీ కుర్రోళ్ళల్లో చూస్తే మీరే అన్నారు నట విశ్వరూపం చూపించాడు. మీరు నమ్మరు, బయటకు వచ్చాక అసలు ఎట్లా రియాక్ట్ అవ్వాలో నాకు తెలియలేదండి. నేను బికాస్ బీయింగ్ ఏ 90s కిడ్, అంటే 80s కిడ్ లేండి, 90s కిడ్ కాదు, 80s కిడ్ 80s and 90s, ఆల్మోస్ట్ లైక్ 90s 80s కొంచెం అదిలా ఉంటుంది. బాగా కనెక్ట్ అయింది నాకు చిన్నప్పుడు నా జ్ఞాపకాలు అవన్నీ వచ్చి. తన యాక్టింగ్ కొన్ని సీన్స్లో చూస్తుంటే ప్రసాద్ నాకు తెలుసు, తన యాక్టింగ్ చేస్తున్నాడని తెలుసు. అలా చూస్తూ చూస్తూ ఏడ్చేశానండి నేను. రియల్గా చెప్పాలంటే ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియదు, బయటకు వచ్చి గట్టిగా హగ్ చేసుకుని ఇమ్మీడియట్. అంటే ఆ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి అంటే నేను ఆయన వెళ్ళి కలిశాను నేను. అంటే లైక్ ఇది ఆల్మోస్ట్ లైక్ ఆ సినిమా స్టార్ట్ అయ్యే ఒక 1.5-2 ఇయర్స్ బిఫోర్ ఆయన నేను కలిశాను. నేను ఏదో వేషం సతీష్ గారు నాకు ఏదో గడ్డం అది పెంచాలి అది ఇది అన్నారు. సార్ నాకేంటంటే మీసాలు తీసేసినా గడ్డం వచ్చేసినా నన్ను బయట వేరే వీడియోల్లో అంత అంటే రికగ్నైజేషన్ కాదండి. అంటే మీరు నెంబరు ఆ మధ్య నేను ఒక వెబ్ సిరీస్ ఫస్ట్ ఫ్రేమ్ వాళ్ళది కన్యాశుల్కం అనే ఒక వెబ్ సిరీస్ కోసం మీసాలు తీసేసాను ఫస్ట్ టైం. ఇది ఎప్పుడు అప్పుడెప్పుడు 50s 40s స్టోరీ. సో అప్పుడు అరౌండ్ ఒక 2 మంత్స్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అనమాట. అంటే లైక్ సర్వైవల్ లేదండి. మిసాలు తీసేసారు, సతీష్ గారు రేపు షూటింగ్ అండి, డాక్టర్ వేషం అండి అంటే సార్ నా ప్రజెంట్ లుక్ పంపిస్తానని ఫొటోస్ పంపిస్తారు. అప్పటికి అట్లీస్ట్ ఒక 10 డేస్ అయిపోయి మిసాల్ వచ్చి సతీష్ గారు ఆ మిసాలు అది ఓ ఈ మీసాలకు కారణం అదనమాట. నాకు ఏం చేయాలో అలాగనే నేను బయటకు వెళ్ళి తెచ్చుకున్నాను 2-3 మీసాలు తెచ్చుకుని పెట్టుకుని ఫోటోలు పంపిస్తే కూడా లేదు సతీష్ గారు మీ న్యాచురల్ మీసాలు న్యాచురల్. అట్లాగే ఈ హెయిర్ ఇది ఒకప్పుడు సాల్ట్ అండ్ పెప్పర్లా ఉండేది, ఇప్పుడు మోర్ ఆఫ్ సాల్ట్ లెస్ ఆఫ్ పెప్పర్ అయిపోయింది. ఇది కూడా నేచురల్గా మీరు నేను అప్పుడప్పుడు దీనికి ఏం పెద్ద ట్రీట్మెంట్ ఏమి ఉండదండి, అసలు నార్మల్ చాలా ఇదిగా ఉంటుంది. బట్ ఆ యాక్సెప్టెన్సీ ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్ లాగా ఆ యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్టెన్సీ. అందుకనే మరీ ఎక్కువ మేక్ ఓవర్స్ కూడా నేను పెద్దగా ట్రై చేయను. బట్ నిజంగా ఎవరైనా అలాగా అంటే క్యారెక్టర్స్ ఇస్తే చేయడానికి రెడీ. ఇందాక అది చెప్పాను నేను, నన్ను కూడా చాలా కాలం ఈడు కామెడీ పీస్ కామెడీయే చేయగలడు అనే. తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ వరుసగా ఎమోషనల్గా వస్తే బాగా చేస్తాడు, ఒక నాన్నగా ఆ ఎమోషన్ నేను బాగా పండిస్తాడు అని అలసిపోయామని ఒక ఏదో షార్ట్ ఫిలిం అది చూసి చాలామంది కాల్ చేశారు నాకు, భలే అసలు ఎంత ఈజీగా ఆ ఎమోషన్ని ఎట్లా అండి అని చెప్పి. యాక్చువల్గా ఆ షార్ట్ ఫిలిం డైరెక్టర్ ఇస్ మై ఓల్డ్ ఫ్రెండ్ అనుకుంటా, నాకు అది చెప్పారు. యా ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉంటుంది, డాటర్ అది చెప్తూ ఉంటే ఇది ఎవరు చేస్తారు ఏంటి అని చెప్పేసి అనుకునే వాళ్ళం. ఓకే. తర్వాత మన ఎవరు నైనిక డాన్సర్ అమ్మాయి మన బిగ్ బాస్ కూడా వెళ్ళింది నైనిక, నైనిక నైనిక డాటర్ చేసింది, నేను ఫాదర్ చేసింది. ఓకే. చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు షార్ట్ ఫిలిం బట్ సినిమాటిక్ వేలో చేశారు, అవుట్పుట్ అట్లాగే ఉంటుంది, చాలా బాగా వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే ఇప్పటి వరకు ఎన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి ఉంటారు సార్? ఒక 1000 అబో అండి. 1000 అబో. అలాగే ఇప్పుడు మీ ఏజ్ కూడా ఎంతో చెప్పగల చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఏంటంటే మీరు 90s అంటున్నారు, 80s అంటున్నారు, కాదే మేము 70s అనుకుంటున్నాం. ఎంత అనుకుంటున్నారు నా ఏజ్ మీరు చెప్పండి. అంటే లైక్ మన వరల్డ్ కప్ పుట్టినప్పుడు, వరల్డ్ కప్ తెచ్చుకున్నప్పుడు మీరు పుట్టారా? అంటే క్రికెట్ మీద 2011 కాదు సార్, 1983. నేను ఐమ్ 47 ఇయర్స్ ఓల్డ్ అండి. 47 ఇయర్స్. బట్ నాకు దేవుడిచ్చిన ఇది ఏంటో తెలీదు, మై స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్ 50+లా ఉంటుంది. అంటే యాక్సెప్టెన్సీ అంటే 30-35. ఈవెన్ మీరు నెంబరు రీసెంట్గా ఒక సినిమాలో నాకన్నా 2 ఇయర్స్ పెద్ద ఆర్టిస్ట్కి నేను ఫాదర్ చేశాను.
పేరు అది వద్దులేండి, అది రిలీజ్ అయినప్పుడు చూద్దరు కానీ నాకన్నా 2 ఇయర్స్ పెద్ద ఆర్టిస్ట్. అంటే లైక్ ఈ విషయంలోనే మహేష్ బాబు గారు, ప్రకాష్ రాజ్ గారిది ఏజ్లో ఫాదర్ క్యారెక్టర్స్, ఇవన్నీ మాట్లాడుకుంటాను. నాకు ఎవరో అడిగారు మొన్న, ఫాదర్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు? ఎవరికైనా ఫాదర్ క్యారెక్టర్ చేస్తానండి, అవకాశం రావాలి అంతే. అవసరమైతే చిరంజీవి గారికి కూడా ఫాదర్ క్యారెక్టర్ చేస్తాను నేను. ఎస్ ఎస్ సార్, ఇట్స్ ఎ గ్రేస్ థింగ్ సార్.